కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్స్ హు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ వన్ సౌత్ వాళ్ళు మన వాళ్ళు జాబ్ సిజిఎల్ జాబ్స్ కొట్టాలనే ఉద్దేశంతో జనరల్ గా నార్త్ వాళ్ళకే సీజియల్ జాబ్స్ ఎక్కువ ఉంటా ఉంటాయి కానీ సౌత్ వాళ్ళకు కూడా సీజియల్ జాబ్స్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతో సిజిఎల్ టైర్ టూ కోచింగ్ కంప్లీట్ గా ఫ్రీగా ఇస్తున్నాను అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే సీజియల్ టైర్ వన్ క్వాలిఫై అయ్యారో మీ నేమ్ మీ హాల్ టికెట్ నెంబరు ఫోటోగ్రాఫ్ హాల్ టికెట్ నెంబర్ మీ సెలెక్షన్ లిస్ట్ ఉన్నది దాన్ని హైలైట్ చేసి మీరు ఈ నంబర్స్ కి ఏదో ఒక నంబర్ కి ఫార్వర్డ్ చేయండి విదిన్ త్రీ టు ఫోర్ డేస్ లో మీకు ఫ్రీగా కోర్స్ యాక్టివేట్ అవుతుంది జనరల్ నా బర్త్డే కొన్ని ఆఫర్స్ జరిగింది వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ మీద అయితే వన్ మంత్స్ ట్వల్ మంత్స్ మీద ఆఫర్స్ అయిపోయినాయండి అది త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ పదహారో తారీఖు వరకు పొడిగిస్తున్నాను అంటే త్రీ మంత్స్ కోర్సు సెవెన్ డబల్ నైన్ ఏ కోర్స్ తీసుకున్నా త్రీ మంత్స్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ మంత్స్ వన్ సెవెన్ డబల్ నైన్ మీకు కావాల్సిన కోర్స్ తీసుకుని విజయం సాధించాలని కోరుకుంటూ మీ ఆల్ వెల్కమ్ టు ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కేంద్రాల్లో పదవ తరగతి ఉత్తీర్ణతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది మనం ఈ వీడియోలో ఈ న్యూస్ ఆర్టికల్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఎవరు స్కిప్ చేయవద్దు మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు మేమైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి ఇక అప్డేట్ విషయానికి వస్తే మనకి అంగన్వాడీ కేంద్ర లో అనే తో ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు అయితే చెప్పుకోవచ్చు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు సహాయకుల నియామకానికి మహిళా శిశు సంక్షేమ అధికారులు చర్యలు అయితే చేపడుతున్నారు ఆయా పోస్టుల్లో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు మొత్తం పదిహేను ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది అంగన్వాడీ అయితే ఉన్నాయి వాటిలో ఖాళీల భర్తీకి ఎప్పటికే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు నెల పద్దెనిమిదవ తేదీలోగా దరఖాస్తులు అయితే చేసుకోవాలని తెలియజేస్తున్నారు మనకి ప్రాజెక్టుల వారీగా భర్తీ అయితే జరుగుతోంది మొత్తం నూట ముప్పై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు ఇందులో ఇరవై రెండు అంగన్వాడీ కార్యకర్తలు తొంభై నాలుగు సహాయకులు మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పద్నాలుగు కార్యకర్తల పోస్టులు అయితే వేకెంట్గా ఉన్నాయి నరసనపేట ప్రాజెక్టు పరిధిలోని మినీ అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగు సారావకోట టెక్కలలో మూడు గారా రణస్థలం ఇచ్చాపురం రూరల్ కాశీబుగ్గా ప్రాజెక్టుల్లో ఒకటి చొప్పున కాలనీ అయితే భర్తీని చేయబోతున్నారు ప్రాజెక్టుల వారీగా ఖాళీల అయితే ఇచ్చారు మనకి ఆమ్ల వలస ప్రాజెక్టుకి సంబంధించి ముగ్గురు కార్యకర్తల పోస్టులకి ఐదు సహాయకుల పోస్టులకి వేకెంట్గా ప్రకటించారు గారలో మూడు సహాయకులు నరసన్నపేటలో ఐదు కార్యకర్తలు పది సహాయకులు మనకి రణస్థలంలో మూడు కార్యకర్తలు ఏడు సహాయకులు ఎస్తంపురంలో ఒక కార్యకర్త పదమూడు సహాయకులు అలానే పాలకొండలో మూడు సహాయకులు కోటబొమ్మాలిలో ఒక కార్యకర్త ఒక సహాయకులు కొత్తూరులో రెండు సహాయకులు సారవకోటలో ఏడు సహాయకులు టెక్కలలో ఒక కార్యకర్త ఎనిమిది సహాయకులు ఇచ్చాపురం రూరల్లో ఒక కార్యకర్త పదిహేడు సహాయకులు ఇచ్చాపురం అర్బన్లో రెండు కార్యకర్తలు అలానే రెండు సహాయకులు కాశీబుగ్గలో ఐదు కార్యకర్తలు పన్నెండు సహాయకులు మందస్లో నాలుగు సహాయకుల పోస్టులకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది మనకి ఈ పోస్టులకు సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఒకసారి చెక్ చేద్దాం అలానే అర్హతలు ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం అంగన్వాడీ కార్యకర్త సహాయకుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఖచ్చితంగా పదవ తరగతి ఉండాలి అలానే స్థానికుల స్థానిక వివాహిత అయితే ఉండాలి వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి మనకి అభ్యర్థులైతే కుల మత నివాస విద్యార్హత మరియు ఆదాయ ధ్రువపత్రాల పత్రాల నకలను అయితే గెజిటెడ్ అధికారితో సంతకాలు చేయించి సమర్పించాల్సి ఉంటుంది మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఐసిడిఎస్ పీడి గారు అనంత లక్ష్మి గారు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక అయితే ఉంటుందని తెలియజేశారు ఆసక్తి అర్హత కలిగిన వారు ఈ నెల పద్దెనిమిదవ తేదీలోగా ప్రాజెక్ట్ పరిధిలో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది సమీపంలోని సిడిపిఓ కార్యాలయకు వెళ్తే వారు పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది మనకి ఈ కమిటీ చైర్మన్గా కలెక్టర్ సభ్యులుగా ఆర్డీఓ పిడి సిడిపిఓ వైద్యశాఖ అధికారి అయితే ఉంటారు ఇదండి ఈరోజు అప్డేట్ ఎవరైనా ఎలిజిబుల్ అయ్యిండి ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకుని సొంత జిల్లాలో అయితే మీరు ఉద్యోగాలు పొందవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మరియు ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మంచి నోటిఫికేషన్స్ కోసం మన మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలానే ఈ వీడియోలోని కంటెంట్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వారికి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్